జన్మించిన వెంటనే మరణం రాస్తారు భగవంతుడు అందరికి. ఇవన్నీ చూపించి కొన్ని అయినా మంచి పనులు చేయటం తెలుసుకోవాలి. ఎవరికైనా మరణం తచ్చి ఎవరైనా ఏం చెప్పాడు? ఏమి చేతులు నేను మరణిస్తే చెప్పండి గోల్డ్ కోసాడు రెండవ జీతగాడు జన్మతో పూతో కోసాడు ఆ మూడో జీతగాడు గోపిరాజు తెలుసు కోసుకొని నా జన్మిగో ముందుగా వచ్చేది మందరికి ఇది నా జన్మిగో ఎట్లా చెబుతామన్నా ఆ మోటమ్మవారికి ఇస్తే అమ్మవారు సోదరయ్య ఎందుకు జీతగాడి కన్నీరు కాచుతున్నాడు అయ్యా నా పరిస్థితి భగవంతుడు రాసిన జాతకం నుంచి ఏమీ సంసార పరిస్థితి మారిపోయింది గీతా చూసుకొని మీ గ్రామానికి వెళ్ళి నా ప్రాణం ఆఖరికి మూడు గట్టి పుట్టాడు నా గోపాల స్వామి ఆ మూట చెప్పేసి ఎప్పుడు చూసుకున్నదో తల్లికి ఎవరు కనిపించారన్నా భక్త శిరస్సు కనిపించింది నేను నీతో వస్తున్నాను.
నీ శిరస్ అడ్డబడి కట్టుకుని పొంగున్నోళ్ళు బయటికి పోతా. నేను నీతో వస్తున్నా, నీవు చనిపోవటా నేను బ్రతికుంట జరగని నేను వస్తున్నా. స్వామి శ్రీనివాస్, నేనంతరం నీకు పూజ చేశాను, గోవింద నామాలే చదివాను. ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేసిన ఏంటో తెలుసా? అత్త వారి కోసం కుంకుమ ఏం చెప్పాను రాలేక మోక్ష వారి కోసం కుంకుమ చేయినాయన. అయ్యో